हर हर महादेव शंभो शंकर अंदर हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हर हर महादेव 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 समय इंकेमी మనోహర్ దాస్ గారు మా కృష్ణ భక్తులు ఆయన ఆయన గురించి తెలియవాళ్ళు లేరు భగవద్గీత కోసం నిత్యం ప్రతి వీధిలో ప్రతి గుడిలో కూడా ఈ ట్రైన్ బస్సులో కూడా ఆయన హిందూ ధర్మం యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు ఆయన్ని అందరూ శ్రావణ చెప్పండి రాజా మనోహర్ దాస్ గారు मन ग्रामस्थ भक्त चाल श्रद्धा आलोचित राधा मनोहर गारिकि जय राधा मनोहर गारिकि जय राधा मनोहर गारिकि जय राधा मनोहर दास गारिकि ओके गारु कुछ कुछ आमीन ना दर वे देवड़ गार हरिदेवड़ गार हरिदेवड़ गार जय श्री राम 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 ఆధ్యాత్మిక జీవన సంఘం ప్రెసిడెంట్ దేవుడి గారు ఫస్ట్ మాట్లాడాలి ఆధ్యాత్మిక జీవన సంఘం ప్రెసిడెంట్ గారు దేవానంద స్వామి గారి ప్రేషిష్యులు కలి దేవుడి గారు స్వామి గారికి పుష్పాలను చేస్తున్నారు जय श्री राम 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 जय श्री
ఏమన్నా మీరు బాగున్నారా, ఏదో టీ కాఫీ తాగండి, మీరు భోజనం చేసి వెళ్ళండి,
అది గురువులో మాట్లాడితే ఉంటారు అంతా ఎంత మంచి నారాయణ మైత్రిని తాగమన్నారు భోజనం చేయమన్నారని మరి మీ ఊరు ఎక్కడండి మీ అని ఫోన్ నెంబర్ గట్టారు. ఆ విధంగా శ్రేము ఏర్పడింది, మిత్రులు అవుతారు, బంధువులు అవుతారు. మరి ఎవరు మళ్ళీ మరి దేవాలయం వసతే లక్ష్మి మీ నోటి వల్ల ఏమవుతుంది, మీ నోటి వల్ల లక్ష్మీదేవి వస్తుంది. మరి ఎంత పవిత్రంగా వినియోగించుకోవాలి, ఎవరో కనబడగాలి, ఎవరి గురించి మాట్లాడుకోవడం, గుప్పలు మాట్లాడటం, నిన్న మాట్లాడటం, అవన్నీ చేస్తే ఉంటుంది లక్ష్మీదేవి పారిపోతుంది మీ నోట్ల నుంచి, మీ నోట్ల నుంచి భగవంతుడు నిలుపుతారు. ఇది ఆ నాయకు మీద సరస్వతి దేవి ఉండాలంటే ఏం చేయాలి, నువ్వు పవిత్రమైన మాట్లాడాలి, చేతులు ఆరంగా శివుని పూజింపడింది, నోరు లభ్యంగా హరి కీర్తి నోరు పడింది, ఎన్ని మాటలు చెప్పారు అన్నీ నోటికే ప్రధానించారు. గమనిస్తా యాత్రల్లో కానీ ఇంటి దగ్గర కానీ పొలాల్లో కానీ ఏవేవో మాట్లాడతారు, ఏమి ఉపయోగం ఉండదు. దానికి దేవాలయ సోదరి చెప్పారు కాలక్షేపం నకర్తవ్య, ఇవి కాలక్షేపం చేస్తే ఉంటుంది, ఏమి ఉపయోగం లేదు. క్షీణం ఆయుర్ దినే దినే నీ ఆయుష్ రోజు రోజుకి తగ్గిపోతుంది, ఏమి లాభం. యమశ కరుణాస్తి యమధర్మరాజు మాత్రం నీకు రాసింది కదా 73 సంవత్సరాల 9 రోజులకి మధ్యాహ్నం 3 గంటలకి తప తప అంటుంది ఈ చెరడు మీద వెళ్ళిపోతుంది అండి. వెళ్ళిపోయినప్పుడు ఏమి అన్నీ అయిపోయి కొద్ది బంగారం ఉడిపోయిందండి. నాకు ఇద్దరు అమ్మాయిలు పంచుకోవాలి బుద్ధులు అనుకుంటారు, ఒక అరగం కాదు స్వామి అయినా ఆయన ఆగాడు. ఎవరు ఎవరమ్మా? యమధర్మరాజు. ఈ కథ దేవానంద స్వామి రాజు చెప్పారు, నేను చెప్పిన కథ. ప్రతి మీటింగ్లో ఆయన నొక్కి ఒక్కానిచ్చారు, ఎవరి కోసం? మన కోసం. మనం ఏం చేయాలి? దుర్మార్గం మీద నడవాలి. ఇది ఎవరు మరిచిపోతుంది, నన్ను ఏదో మాట్లాడమంటే నేను ఏం మాట్లాడతానో, మేము ఏం మాట్లాడతానో మనసులో అనుకున్నాను. అందరికీ అన్నీ తెలిసినవే విషయాలు, కానీ మనం ఆచరించాలి, దాన్ని అవసరమైనప్పుడు ఆచరించాలి. దేవానంద స్వామి చక్కగా చెప్పారు కాలక్షేపం నకర్తవ్య క్షీణం ఆయుర్ దినే దినే, నువ్వు కూర్చుని మాట్లాడితే నీ ఆయుష్ పోతుంది. యమశ కరుణ నాస్తి యమధర్మరాజు కరుణ లేదు, నాస్తి నాస్తి సహోదర. ఆయన ఏమంటారు, ఎంత బ్రతులాడినా నో బ్రదర్ నో అనేస్తాడంటే నీకేమి లేదు, టైం లేదు, ఎక్కువ బండి ఎక్కువ అంటున్నాడు. ఏం బండి ఏంటో బండి నిజమాలా కాదు, వెళ్ళిపోతే నేను తీసుకెళ్ళిపోతున్నాడు నెలకి, ఏమో పాస వేసి లోపలిపోతున్నాడు. ఈ మాట మరిచిపోవద్దని స్వామి వారు రోజు ప్రతి సత్సంగంలో చెప్పారు. మరి ఏం చేయాలి మనం? గురు బిడ్డలుగా ఆయన చెప్పిన మార్గాన్ని మనం పూజలు తప్పకుండా పాటిస్తే ఏమిటి లాభం అండి? పక్కన నరసింహరావు గారు ఎయిర్పోర్ట్ దగ్గర 4 అంతస్తులు మేడ కట్టించుకున్న 4 గ్రేడేం కాదు, శాంతము లేకను సౌఖ్యము లేనే లేదు సారసాధారణమైన దాంతునీకైనా వేదాంతునీకైనా శాంతము లేఖను సౌఖ్యంలో లేని. నువ్వు ఆ గురు మంత్రాన్ని కట్టుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటావు. మరి ఏం చేయాలి? మంత్రం మౌనం చేయాలి, మౌనం పాటించాలి. స్వామి గారు అన్నారు ఈరోజు అది మౌనం అని చెప్పారు ఎవరు మాట్లాడుకుంటే. మరి మనం మౌనం చేయాలి, ఆ నోటిని చక్కగా ఉపయోగించుకోవాలి. ఏమన్నారు, యువర్ మౌత్ ఈజ్ ఎ జంక్షన్ ఫర్ హెల్ అండ్ హెవెన్. నీ నోరు స్వర్గానికి నరకానికి ఒక దారి. నువ్వు బాగా ఉపయోగించుకున్నావా? రైట్, స్వర్గం తెలిపే. నువ్వు ఇంకొకలా దుర్వినియోగం చేసుకున్నావా? కిందకు వచ్చేసా, కిందకు రావడమే నరకం. మరి ఎలాగే మౌనం పాటిస్తావు? రమణ మహర్షి గారు 20 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. కన్న తల్లి వచ్చి 3 రోజులు ఏడ్చి కూర్చున్నా సరే అలా దళాలు కొట్టున్నారు, ఆయన ఆత్మస్థితిలో ఉండిపోయారు. ఆ మౌనంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పొందితే నువ్వు మౌనం పాటిస్తావు, అలాగే సమాధి స్థితిలో ఉండిపోయి. మరి ఈ మౌనం నువ్వు ఎలా పాటిస్తావు? చదువుకోవాలి. మరి ఇంటి దగ్గర పెద్దలు చెప్పిన పని చేయాలి, అలాగకి వెళ్ళి ఒక తోటలోకి వెళ్ళి అరిటాకు చెమ్మంటి తేవాలి. మరి ఈ పనులను చేస్తూ మౌనం ఎలా పాటించాలి? నిన్ను నువ్వు ప్రశ్నిస్తే నీకు దారి కనిపిస్తుంది, ప్రతి సమస్యకి పరిష్కారం నీ ఉంది ఉందమ్మా. మీరు లేదనుకుంటే లేదు, ఉన్నదంటే మీ దగ్గర ఉన్నది. తప్పకుండా ఇది మీరు పాటించాలి. చూడండి, మేము చిన్న వయసు 12 సంవత్సరాల వయసులో
మౌనం ఎలా పాటించాం. మన శివానంద స్వామి గారి పుస్తకంలో రోజుకి తక్కువలో తక్కువ 2 గంటల మౌనం పాటించింది. మనం లెద్దానే ఏదో మాట్లాడుతున్నాం, ఆవు లిప్పి ఏదో ప్యాంట్ తీసి నీకు పాలకెప్ప రాగానే లేవగానే ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తాం. చేయడం వల్ల ఏమవుతుంది, నువ్వు దైవానికి దూరం అయిపోతున్నావు. లేవగానే ఏ చిన్న చూడండి, ప్రాతరు నమాను, నువ్వు లేవగానే నీ ఇష్టదైవాలతో నమస్కారం చేసుకోవాలి. ప్రాత స్మరాలు చక్కగా గుర్తుంచుకోవాలి. ఏం చెప్పలేదు దేవానంద స్వామి గారు, మరి ఎంత ప్రచారం చేశారో 10 రోజులు వారితో స్వయంగా పర్యటించే అవకాశం వచ్చింది. అప్పుడు మేము చిన్నప్పుడే రాసుకున్నాం, ఆయన ఏమేమి చెప్పారు, 1999 జనవరి నెలలో 10 రోజులు వారితో పర్యటించే అదృష్టాన్ని ఒక భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించారు. ప్రాత నమామి, లేవగానే నువ్వు నమస్కారం చేసుకోవాలి. ప్రాత స్మరామి, నువ్వు లేవగానే దేవుణ్ణి స్మరించుకో. నీకెంత మంచి అవకాశం ఇచ్చాడు స్వామి, నువ్వు మర్చిపోయి రసం తడిచిపోయండి, ధాన్యం కుట్టిపోయండి, అన్నీ చెప్తున్నావు. 84 లక్షల జీవరాశుల్లో నీకు ఉన్న స్థానం ఈ సృష్టిలో ఎవరికి ఇవ్వాలి, అవునా కాదా నీ నువ్వు ప్రశ్నించుకో. మరి తినడానికి తిండి ఇచ్చాడు, ఏ జీవరాశి రేపు మధ్యాహ్నం ఇవ్వ మధ్యాహ్నం నీటి భోజనం అట్లా తిరిగాను. నీకు రెడీగా ఉన్న అక్కడే చక్కెర పొంగలు, మరి పులిహోర, దద్దోజలు ఏవేటో వచ్చాయి ప్రసాదాలు భగవంతుడు ఇచ్చాడు నీకు. మరి తినడానికి తిండి మనకి ఇచ్చాడు, ఏటి కూడా ఉండడానికి ఇల్లు మనకే ఉంది, మర్చిపోకండి. స్వామీజీ గారికి 5 ఎకరాల ఆశ్రమం ఉంది, మా ఇల్లు మాత్రం 10 అడుగులేదని బాధపడకండి. ఏదో ఇల్లు చిన్నదో పెద్దదో నీకు ఇచ్చాడు. మరి కట్టుకోవడానికి పట్టండి లెనిన్ క్లాత్, ఆ పక్కన అరవింద క్లాత్, ఎన్నెన్నో వచ్చేసారి పేర్లు మీకు తెలియాలి. మరి ఏ జీవరాశికి కట్టుకోవడం పట్టలేదండి, మనకే ఉంది. ఇంకేంటండి, పూడు గూడ, తినడానికి తిండి, పట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. ఈ 3 మాటలు చెప్తే ఒక అమ్మగారు అన్నారు, బద్రి గారు 3 చెప్పారు, 4వ మాట మర్చిపోకండి అన్నారు. ఎక్కడో మర్చిపోతుందని చెప్పింది ఆవిడ. అడగడానికి నోరు ఇచ్చాడు నాకు, ఏ జీవరాశికి నోరు లేదు. అలాగ కుక్క మన ఎత్తుకు ఎదురుకొని వస్తుంది, దానికి నీళ్లు కావాలో లేకపోతే తినడానికి తిండి కావాలో దానికి తిరిగిపోతాం. తలుచుకుంటే నీ స్థానం ఎప్పుడు నీకు అర్థమవుతుంది. ఇది మరిచిపోయి ఏం చేస్తున్నావు, ఏదో బాధ మాటలు చెప్తున్నావు. ఈ బాధలు అంతగా ఉన్నాయి, నీకెందుకు బాధపడతావు, నీ మనస్సే బాధ నీకు. మన ఏ మనుష్యాల కారణం బంధ మోక్షం, నువ్వు అనుకుంటేటి లేదు, ఎంత అంతగా ఉంది, నువ్వెందుకు బాధపడతావు. ఈ మౌనాన్ని మరి ఏం చెప్పారు స్వామి వారు, రోజుకి 2 గంటల మౌనం పాటించాలి అయిందా, వారంలో 1 రోజంతా మౌనం పాటించాలి. పాటించడం వల్ల ఏమవుతుంది, నీ మనస్సు లయమవుతుంది, నీకు ధ్యానం కుదురుతుంది. ఇది మానేసి నువ్వు ఊసిలాడటం 6 గంటలైంది నీ ధ్యానం తెలిపకంటే ఆ ధ్యానం కుదరగదు. అందుకు మరి మనం అందరం కూడా గురుపెట్టలుగా ఈ పవిత్రమైనటువంటి వారు ఇచ్చిన గురుపదేశాన్ని మనం తప్ప గురుమంత్రాలను చక్కగా అనుష్ఠానం చేసి మళ్ళీ నెలవారి కార్యక్రమంలో మనం గత సమావేశాల్లో ఏమిటి ఆలకించాం, ఆలకించింది మనం ఎంతవరకు ఆచరించాం, 2 గంటల 1 అరగంట ముందు ప్రారంభించండి.